హాయ్ అండి ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఎడిషన్కి సంబంధించిన చిన్న ట్రిక్ గురించి తెలుసుకుందాం ఓకే లెట్ ఇస్ స్టార్ట్ ఇక్కడ సింగిల్ డిజిట్స్ మనం ఎడిషన్ చేయడం ఎలాగో చూద్దాం ఎంత పొడుగైనా మనం వర్టికల్గా ఇలా ఎడిషన్ చేయొచ్చండి వర్టికల్గా వేసుకుంటే కొంచెం ఈజీగా క్లియర్గా ఉంటుంది ఎడిషన్ అనేది ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు అయితే ఈ ట్రిక్ ఏంటో చూద్దాం ఈ ఎడిషన్ అనేది కింద నుండి పైకి చేస్తాం మనం ఓకే ఇక్కడ ఎక్కడైనా సరే మనం టెన్ టోటల్ అయ్యేటప్పటికి చిన్న డాష్ పెడతాం మోర్ దాన్ టెన్ అయినా సరే మోర్ దాన్ టెన్ అయ్యేటప్పటికి టెన్కి డాష్ పెట్టి ఆ మోర్ దెన్ ఉన్న టెన్ నెంబర్ని తర్వాత నెంబర్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఓకే ఎస్ స్టార్ట్ దిస్ ఎడిషన్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ సో లెవెన్ కాబట్టి టెన్కి చిన్న డాష్ పెట్టాను ఇంకా రిమైనింగ్ వన్ ఉంటుంది కదా వన్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీన్కి టెన్కి ఒక డాష్ పెట్టాను రిమైనింగ్ సిక్స్ ఉంటుంది సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్కి డాష్ పెట్టేసుకున్నాం అలాగే ఇంకా టెన్కి డాష్ డాష్ పెట్టుకున్నాం కాబట్టి రిమైనింగ్ ఏమీ లేదు జీరో సో మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఎడిషన్ మొదలు పెట్టాలి త్రీ ప్లస్ ఎయిట్ లెవెన్ టెన్కి డాష్ పెట్టాం రిమైనింగ్ వన్ వన్ ప్లస్ నైన్ టెన్ సో టెన్కి డాష్ పెట్టేశాం ఇంకా రిమైనింగ్ ఏమీ లేదు సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ లెవెన్ కాబట్టి టెన్కి డ్యాష్ పెట్టాం రిమైనింగ్ వన్ ఏదైతే ఉందో దాన్ని మనం యూనిట్స్ ప్లస్లో ఆన్సర్లో వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి టెన్స్కి ఎనీ టెన్త్స్కి మనం డాష్ పెట్టామండి కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో రిజల్ట్లో టెన్స్ ప్లస్లో సిక్స్ ఇంత పెద్ద వర్టికల్ ఎడిషన్ని మనం ఎంత ఈజీగా చేస్తారో చూసారా మొత్తం ఇక్కడున్న నెంబర్స్ యొక్క టోటల్ ఎంత సిక్స్టీ వన్ అలాగే మనం ఈ డబల్ డిజిట్ని కూడా చేయొచ్చు సేమ్ ప్రాసెస్లో ఓకేనా 0+3 3 3+8 11 11 కి 10 కి డాష్ పెట్టాం ఇంక రిమైనింగ్ 1 1+0 4. 4 1 1+3 4 4+1 5 5+9 14 సో 10 కి డాష్ పెట్టాం రిమైనింగ్ 4 4+1 5 5+6 11 11 కి 1 కి డాష్ పెట్టాం 1 కి పెట్టామా 10 కి పెడతాం ఇక్కడ కదా మీరు నన్ను ఫాలో అవుతున్నారా మరి టెన్కి పెట్టాం రిమైనింగ్ వన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ సో ఫోర్ మిగిలింది కాబట్టి మనం యూనిట్స్ ప్లస్లో ఫోర్ వేశాం ఇక్కడ నేను వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అన్ని పెట్టానండి ఇదైతే జీరో కాదు ఓకేనా ఇది వన్స్ ప్లస్ సో యూనిట్స్ ప్లస్లో ఫోర్ వేసాను ఇంకా మనకి ఇక్కడ టెన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ సో టెన్స్ ప్లస్లో ఈ త్రీని టూ క్యారీ చేస్తాను ఓకే ఇప్పుడు కూడా ఈ టెన్స్ ప్లస్ ని కింద నుంచి మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ సో ఇక్కడ హండ్రెడ్కి ఒక డాష్ పెట్టాను నేను అయితే అయిన తర్వాత ఇంకా మనకి త్రీ ఉంది కదా త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ మళ్ళీ వేరే హండ్రెడ్కి అంటే ఇక్కడ ఫోర్టీన్ అయినప్పటికీ మనం హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి హండ్రెడ్కి అని చెప్తున్నాను ఇక్కడ డ్యాష్ పెట్టాం సో రిమైనింగ్ ఫోర్ ఉంది ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ సో మళ్ళీ దీనిలో టెన్కి డాష్ పెట్టాను ఇక్కడ రిమైనింగ్ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ రిమైనింగ్ టూ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఏమీ లేనట్టు సో మనం ఈ హండ్రెడ్స్ ప్లస్లో టెన్ వచ్చింది కాబట్టి జీరోని డ్రాప్ చేసుకున్నాం సో ఇక్కడ మనకి ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హౌ మెనీ ఫైవ్ హండ్రెడ్స్ ఆర్ హియర్ సో ఇక్కడ హండ్రెడ్స్ ప్లస్లో మనకి ఫైవ్ని మనం వేసుకోవాలి సో ఇక్కడున్న మొత్తం ఈ టూ డిజిట్స్ నెంబర్స్ యొక్క టోటల్ ఎంతండి ఫైవ్ నాట్ ఫోర్ అర్థమైంది కదా మీరు ఈ ట్రిక్ని బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఎడిషన్స్ అనేవి చేయొచ్చు థ్యాంక్ యూ